మీరు ఒక మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టే అంటే కస్టమ్స్ ఆఫీసర్ అంటే మామూలుగా అందరు చెప్పుకునేది బాగా డబ్బుల మీద కూర్చునేటువంటి ఉద్యోగం మంచి లైఫ్ బాగుంటుంది అనే ఉద్యోగాన్ని వదిలిపెట్టే ఎందుకని ఉద్యోగంలోకి రావాల్సి వచ్చింది మీరు ఒకటి చాలా బాధ్యతతో కూడిన ఉద్యోగం అండి అంటే ఓడరేవుల్లో ఎయిర్పోర్ట్స్లో స్మగ్లింగ్ జరగకుండా నిరోధించడము టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాకుండా నిరోధించడము వాళ్ళని ఆపడము అది చాలా బాధ్యత బాధ్యతతో కూడిన ఉద్యోగం అటువంటి ఉద్యోగాన్ని ఆ రోజు ఎందుకు కాదనుకున్నాము అంటే తెలంగాణ మీద ప్రేమ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో రావాలి ఆ రావడానికి మనవంతు కృషి చేయాలన్న ఒక ఆశయం కోసం మా రోజు ఉద్యోగం వదిలేసినాం ఆ రోజు ఎంత నా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలే ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాము అంటే ఢిల్లీలో ఉన్నాము అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఎప్పుడైతే పార్లమెంట్లో మూడు రాష్ట్రాల బిల్లు ఏర్పడ్డదో అప్పుడే నాకు అర్థమైపోయింది ప్రజా పోరాటంతో పాటు రాజకీయ అవసరాల కోసం పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలు చేస్తాయి అందుకు ఉదాహరణనే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా అటువంటి పొలిటికల్ కంపల్షన్స్ మనం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వస్తుంది అన్న నమ్మకంతో ఆ రోజు రావడం అప్పటికే కేసీఆర్ గారు సొంత కొత్త పార్టీ కోసం ఏర్పాట్లు చేయడం ఇన్నయా చాలామంది మిత్రులు మహేందర్ రెడ్డి ఇన్నయ్య వీళ్ళందరూ అంటే అక్కడ కేసీఆర్ తోటి అటాచ్ అవడము ఆ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి టూ థౌజండ్ నైన్ టీఆర్ఎస్ పార్టీ విడిపోయేదాకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా తెలంగాణ కోసమే పనిచేసిన అంటే ఇప్పుడు మీరు రెండు వేల ఒక్కట్లోనే టీఆర్ఎస్లో జాయిన్ అయినా జైన్ కాగానే మీకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు వచ్చినా జైన్ లేదండి ఇప్పుడు నేను ఏ రోజు కూడా రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ఏమైనా పోటీ చేస్తావా శ్రీనివాస అడిగితే నాకు పోటీ చేసే ఉద్దేశమే లేదు నాకు తెలంగాణ కోసమే వచ్చాము మీతో పాటు ఉండి తెలంగాణ కోసం పనిచేస్తాను మీ ఆధ్వర్యంలో పనిచేస్తాను కానీ నాకు పదవులు కానీ ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలన్న కోరిక ఏం లేదని కొండబద్దలు కొట్టినట్టు కొట్టే పనిచేసాను వారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా చాలా విషయాల్లో వారి వారి ఆదేశాలను పాటిస్తూ వారు చెప్పే విషయాలు అన్నింటిని కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఏదో ఎమ్మెల్యే కావాలి అందుకే నేను రాజకీయాలు రాలేదు రాలేదు ఇప్పటికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పదవి కావాలి నాకు ఎమ్మెల్యే సీటు కావాలి నాకు ఎమ్మెల్యే సీటు కావాలని అడగలేదు భవిష్యత్తులో అడగబోను కూడా అంటే మీరు టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి గల కారణాలు ఏంటంటే టీఆర్ఎస్లో బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు ఒక రెండు సార్లు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షంగా చేశారు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేశారు అన్నిటికంటే ముఖ్యంగా టిఆర్ఎస్ కేసీఆర్ తోటి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చూసినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎప్పుడైనా కేసీఆర్తో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకని అకస్మాత్తుగా టీఆర్ఎస్ దాంట్లో అప్పుడు ఒకటండి ఆ రోజు ఆ రోజు ఉన్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది తెలంగాణ ఉద్యమకారులు ఎవరికి కూడా మింగుడు పడలేదు తరువాత రెండు వేల తొమ్మిదిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క రిజల్ట్ అసెంబ్లీ రిజల్ట్ ప్రజల్లో ఎందుకు పొత్తు పెట్టుకుంది అని లేదు ఉద్యమం మనం ముందుకు తీసుకుపోతామా లేదా ఈ పొలిటికల్ జర్నీ ఏదైతే ఉందో టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ నైన్ టీఆర్ఎస్ సఫలీకృతం అవుతుంది అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే సో ఆ క్వశ్చన్ మార్క్లో మాలాంటి వాళ్ళందరం కూడా ఏమైనా కొత్త ఆల్టర్నేటివ్ వర్కౌట్ చేద్దామా చాలా మంది ఉంటాం అప్పుడు ఇట్లా ఈ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది కదా మళ్ళీ ఎట్లా కొత్త ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయకూడదు మనం అందరం కలిసి నిఖార్సైన తెలంగాణ వాదులతో ఒక పొలిటికల్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఆలోచనతోటి మాతో పాటు చాలా మంది ఆ రోజు బయటకు రావడం జరిగింది